Subscribe to Color Frames. దక్షిణాఫ్రికాతో సొంత గడ్డపై జరిగిన మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే తొలి రెండు టీ ట్వంటీలో టీమిండియా గెలుపొందగా మంగళవారం జరిగిన మూడు టీ ట్వంటీలో గెలిచిన దక్షిణాఫ్రికా పరువు నిలబెట్టుకుంది అయితే ఈ మ్యాచ్ లో నాలుగు పరుగులకి రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్ రోతు కష్టాల్లో ఉండటంతో నాలుగు స్థానంలో సూర్యకుమార్ను బదులుగా దినేష్ కార్తిక్ను ను కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ కు పంపించాడు ఈ క్రమంలోనే దినేష్ కార్తిక్ కేవలం ఇరవై ఒక్క బంతుల్లో నలభై ఆరు పరుగులు చేసి కెప్టెన్ నమ్మకం నిలబెట్టాడు ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయినప్పటికీ డీకే బ్యాటింగ్ మాత్రం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది అయితే తాజాగా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దినేష్ కార్తిక్ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు దినేష్ కార్తిక్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడని అభిప్రాయపడ్డాడు దినేష్ బ్యాటింగ్ తీరు చూస్తే నా నాలుగో స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడని ఫన్నీ కామెంట్స్ చేశాడు దినేష్ కార్తిక్ ప్రస్తుతం కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు నిలకడగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈసారి వరల్డ్ కప్లో డీకే భారత జట్టు తరఫున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తప్పకుండా ఆడతాడనిపిస్తోంది ఇక మూడో టీ ట్వంటీలో డీకే బ్యాటింగ్ చూశాక నా నాలుగో స్థానానికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడంటూ సూర్యకుమార్ నవ్వుతూ అన్నాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో ఆర్సీబీ ఫినిషర్గా అద్భుత ప్రదర్శన కనబరిచే వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తిక్ భారత జట్టులోకి పునరాగమనం చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో టీమిండియా తరపున పరుగుల వరద పారిస్తూ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ జై సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు కలర్ ఫ్రెండ్స్